భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహం అనేవి రచిస్తూ ఉంటుంది ఏ ఏ రాష్ట్రాలలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయో ఆ శాసనసభకు ఎన్నికలు జరిగే రాష్ట్రాల రాజ్యసభ లోక్సభ సభ్యుల నుంచి కొంతమందికి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో స్థానాన్ని కల్పించి తద్వారా ఆ రాష్ట్రంలో వాళ్ళని ప్రచారం చేయటానికి సుడిగాలి పర్యటనలు చేయటానికి పార్టీని బలోపేతం చేయటానికి వ్యూహరచన చేస్తూ వచ్చారు ఇప్పుడు ప్రధానంగా పెద్ద రాష్ట్రాల్లో ఇటువంటి మార్పులు చేస్తారు ఇప్పటికే ఎన్నికలైపోయిన రాష్ట్రాల నుంచి కొంతమందిని సహకరించమని కోరటం కూడా జరుగుతుంది కొంతమంది త్యాగరాజులు ఉంటారు గుజరాత్ ఎన్నికలు అయిపోయినాయి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోయినాయి ఉత్తరాఖండ్ అయిపోయింది ఏ ఏ రాష్ట్రాల్లో అయిపోయి మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఇరవై ఇరవై నాలుగు వరకు ఎన్నికలు లేవో అక్కడ ప్రాతినిధ్యం తగ్గించి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఒకటి కానీ అవసరాన్ని బట్టి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు క్యాబినెట్ ఇవ్వకపోయినా స్టేట్ మినిస్టర్ హోదాలో అయినా ఇస్తారు ఈ చర్చలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు ఒక క్యాబినెట్ పోస్టు లేదా ఒక స్టేట్ మినిస్టరు కర్ణాటకకు ఒకటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ కనీసము ఈ ఐదు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఈ పెద్ద రాష్ట్రాలలో ఒకటి కానీ రెండు కానీ సీట్ల పార్లమెంటు సంఖ్య సీట్ల సంఖ్య ఆధారంగా ఒక మంత్రికి అయితే తప్పనిసరిగా అదనంగా కల్పిస్తారు ఉన్న వాళ్ళని తొలగించరు అదనంగా అవకాశం కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయటం అక్కడుండే క్యాడర్ను ఉత్సాహపరచటం ఆ విధంగా చేస్తుంటారు ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని వార్తలు వెలువడుతున్నాయి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్న నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు రాజ్యసభకి డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు ఐదుగురు ఉన్నారు దీంట్లో ఇప్పటికే కిషన్ రెడ్డి మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఇక మిగతా వారిలో ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలను ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణగా విభజించి శాసనసభ ఎన్నికలు జరిగే వరకు ఎక్కువ సమయం తెలంగాణ రాష్ట్రంలోనే సమయం కేటాయించి ఢిల్లీలో కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళే విధంగా ఒక వ్యూహరచన జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది అనే చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికే డాక్టర్ కె లక్ష్మణ్ణి రాజ్యసభగా ఉత్తర రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం కల్పించడం ఒక పదవి రెండు ఎవరికీ దక్కని గౌరవం ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డాతో కూర్చుని కేంద్ర స్థాయిలో చక్రాలు తిప్పే కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియామకం చేశారు అదే కాకుండా మరొక ప్రతిష్టాత్మకమైన పదవి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ఈ రెండు కూడా చాలా కీలకం అది దానికున్న గౌరవం ఎనలేని గౌరవం ఒక క్యాబినెట్ మంత్రి కంటే కూడా గౌరవప్రదమైన పోస్టులు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి పార్లమెంటరీ బోర్డు సభ్యుడన్నా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడన్నా కూడా ఇప్పటికే ఎనలేని గౌరవం పొందుతున్న డాక్టర్ లక్ష్మణ్ ఆయనకి ఇప్పటికే మూడు పదవులు ఉన్నాయి కనుక ఆయనకు వచ్చే అవకాశం తక్కువ బండి సంజయ్ దూకుడు ఆయనపై పోలీసులు దాడులు అరెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి మోదీ మంత్రముగ్ధులైపోయారు శభాష్ ఇది అసలు ఉద్యమ స్ఫూర్తి అంటే ఇది పార్టీని రేపెట్టి ప్రేరేపించి ముందుకు నడపవలసిన తీరిది ఈ ఐదు సార్లు పాదయాత్ర కూడా చరిత్ర మీ పాదయాత్ర వీడియోని ఇతర రాష్ట్రాలకు కూడా పంపి ఈ విధంగా పాదయాత్ర చేయమని వాళ్ళను కూడా ఉత్సాహపరుస్తామని ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా గారు కూడా చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయనకి ఉత్తర తెలంగాణ బాధ్యతలు ఇచ్చి ఆయన సొంత జిల్లా కరీంనగరు పక్కనే ఉండే ఆదిలాబాదు నిజామాబాదు వరంగల్ ఖమ్మం ఐదు ఉమ్మడి జిల్లాలు ఆయనకి బాధ్యత ఇచ్చి ఇప్పటికే కేంద్ర మంత్రి కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి దక్షిణ తెలంగాణ ఎందుకంటే కిషన్ రెడ్డి ఆయన రంగారెడ్డి జిల్లావాడు కనుక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా నల్గొండ ఈ దక్షిణ తెలంగాణ ఐదు జిల్లాలకు ఆయన్ని ప్రాతినిధ్యం వహించి వీళ్ళిద్దరూ కూడా చెరొక ఐదు జిల్లాలు సుడిగాలి పర్యటనలు చేస్తూ అక్కడ వాస్తవ సమాచారాన్ని తెలియజెప్పే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా జాతీయ బీజేపీ ఆలోచిస్తూ ఉంది కిషన్ రెడ్డి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ఎంతవరకు ఎంత బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టారనే అంశం తెలంగాణ ప్రజలకు వివరంగా చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారని డంకా బజాయిన్ చెప్పాడు ఏమిచ్చారు ఇచ్చారనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని తిప్పికొడుతూ మా దగ్గర నిధులు పొందుతూ మీ బొమ్మలు పెట్టుకుని ఊరేగుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వందల ముప్పై ఏడు హాస్పిటళ్లకు ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేసి ఆ విధంగా వాటికి వెలుగు తెస్తే మేమేదో చేశామని చెప్పుకుంటున్నారు ఏడు వందల ముప్పై ఏడు హాస్పిటల్ను అభివృద్ధి చేసిన ఘనత అది ఆయుష్మాన్ భారత్ కేంద్ర నిధులు అలాగే ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సర కాలంలో ఆరు లక్షల మంది వైద్యు రోగులకు వైద్యం చేయించి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఈ విధంగా బస్తీ దవాఖానాలు పల్లె దవాఖానాలు అని చెప్పుకుంటున్న కేసీఆర్ హరీష్ రావు దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా డెబ్భై శాతం ఉందని వెలుగెత్తి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అన్నీ మేమే అన్నీ మేమే అని చెప్పుకుంటున్నారు మెడికల్ కాలేజీలు కేటాయించలేదు కేటాయించలేదని చెప్తే ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క వైద్య కళాశాలలకు అనుమతిచ్చారు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఇరవై రెండులో ఎనిమిది కళాశాలలకు దేశంలో ఎక్కడా ఇవ్వనని సంఖ్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అనుమతిస్తే ఏమీ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పుడు స ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి దక్షిణ తెలంగాణ ఐదు జిల్లాలకి కిషన్ రెడ్డి ఉత్తర తెలంగాణలో బండి సంజయ్ని కేటాయించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత అమలుపరిచిన పథకాలు నిధులు శాఖల వారీగా ఏ గ్రామం వెళ్ళినా ఆ కట్టిన ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు వ్యక్తిగత మరుగుదెడ్డు ప్రధానమంత్రి ఇచ్చింది ఇంటి ముందుండే రోడ్డు గ్రామంలో ఉండే రోడ్డు గ్రామంలో ఉండే నర్సరీ గ్రామంలో ఉండే శ్మశాన వాటిక ఇంటి ముందుండే లైటు అంగన్వాడీ కేంద్రం పంచాయతీ భవనం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ఏది చూసినా కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది అలాగే ఉపాధి హామీ పథకం కింద పనులన్నీ నిర్వహించుకుని బోర్డు మాత్రం బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని పెట్టుకుంటున్నారు కేసీఆర్ బొమ్మ పెడుతున్నారు కనుక ప్రతి గ్రామంలో ఏ ఏ అభివృద్ధి జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలతో సహా చెప్పే పరిస్థితి ఉంది ఏ గ్రామంకి వెళ్ళినా ఈ గ్రామంలో బీజేపీ ప్రభుత్వం మీకు ఇచ్చిన నిధులు అని చెప్పగలిగిన సమర్థత ఉంది కనుక ఇద్దరి నాయకులను కేంద్ర మంత్రులుగా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేయటానికి అంతా మేమే ఇవన్నీ మానేదులే అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి మరి ఆయన కేంద్ర మంత్రి ఇచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారంటే రెండు బాధ్యతలు కష్టం కనుక ఈటెల రాజేందర్ని ఆయన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరాలు పార్టీని నిర్వహించిన అనుభవం తర్వాత ఏడు సంవత్సరాలు పరిపాలనా అనుభవం అది కీలకమైన శాఖ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటం వల్ల అన్ని శాఖల పనితీరు క్షుణ్ణంగా తెలుసు ఆ విధంగా ఈటల రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి ముగ్గురిని సమన్వయపరిచి పార్టీ కార్యక్రమాలు పార్టీలో చేర్పుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు ఇప్పుడు చేర్పులు ఆ విధంగా ఎన్నికలకు సమయాత్మం కావటానికి ముగ్గురుతో ముగ్గురి వ్యూహంతో ఇద్దరు కేంద్ర మంత్రులు మధ్యన ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని నియమించి వీళ్ళందరికీ ముందు వయసులో పెద్ద కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఆయన యొక్క సమన్వయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్చుగ్ అలాగే సునీల్ బన్సల్ యొక్క నేతృత్వంతో సలహా సంప్రదింపులతో ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో కాషాయము కాషాయ దళం కమలం జెండా ఎగరాలి నూట పంతొమ్మిది సీట్లలో ఎట్టి పరిస్థితులలో డెబ్బైకి తగ్గకుండా గెలవాలనే సంకల్పంతో కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము వ్యూహరచన చేస్తూ దానిలో భాగంగా ఇటల రాజేందర్ని భాజపా అధ్యక్షుడు చేసిన తర్వాత బండి సంజయ్కి కేంద్ర మంత్రి ఇచ్చిన తర్వాత మరికొంతమందికి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలకు నామినేటెడ్ పదవులు ఇవ్వటం ద్వారా ప్రతి జిల్లాకి కనీసం ఒక నామినేటెడ్ పదవి సెన్సార్ బోర్డు సభ్యులుగా రైల్వే దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యులుగా వివిధ కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా బ్యాంకులకు డైరెక్టర్లుగా కనీసం మరో పది మందికి వీలైతే ఒక ఇరవై మందికి కులాల వారీగా ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఇరవై మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే సంకల్పంతో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ విధంగా వాళ్ళకి మెళ్ళ ఒక పదవి అనే బిళ్ళ వేసి తిరగండి ఆ పదవి అడ్డం పెట్టుకుని ప్రచారం చేయండి అలాగే పత్రికల్లో కానీ టీవీలో కానీ ఒక పదవి ఉంటే కానీ వాళ్ళు మాట్లాడింది ప్రచారానికి రాదు కనుక అలాగే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయితే ఆయనకుండే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకుండే రక్షణ ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర పోలీసులు ఆయన జోలికి రారు అలాగే అరవిందు ఆయనపై బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా తరచుగా దాడి చేస్తున్నారు కనుక నిజామాబాద్ లోక్సభ సభ్యుడు అరవింద్ ఆయనకు కూడా కేంద్ర బలగాలతో రక్షణ అదే కాకుండా ఆయన్ని కూడా ఏ విధంగా గౌరవించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు సోయం బాబురావు ఆదిలాబాద్ ఎంపీ ఆయన గిరిజనుడు అవ్వటం వల్ల కొన్ని గిరిజన వ్యవహారాల్లో ఆయనకి బాధ్యతలు కేంద్ర ప్రభుత్వంలో ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది ఆ విధంగా వాళ్ళకి మరింత ఘాటుగా బీఆర్ఎస్ను విమర్శించడానికి ప్రజల్లోకి దూకుడుగా వెళ్ళటానికి సుడిగాలి పర్యటనలు చేయడానికి నలుగురు ఎంపీలను అలాగే ఈటెల రాజేందర్ని వాళ్ళని బలోపేతం చేయడం ద్వారా కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి విశ్వాసం కలిగింది తెలంగాణలో భాజపా అధికారంలోకి రాబోతా ఉంది ఏం అనుమానం లేదు వాతావరణం అనుకూలంగా ఉంది కేసీఆర్ తెలంగాణను వదిలేశాడు తెలంగాణను మర్చిపోయాడు తెలంగాణతో బంధం అనుబంధం తెగిపోయింది ఆయన నేల విడిచి సాము అన్నట్టుగా హైదరాబాద్ వదిలి ఢిల్లీలో మఖాం పెట్టి ఆయనకున్న బేసు తెలంగాణలో బేసు కోల్పోయాడు మూలాలను విడిచి ఢిల్లీకి అస్తెనకు వచ్చి ఏం చేస్తాడు కనుక చక్కటి సమయం మనం అధికారంలోకి రావటానికి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఉత్తరాది రాష్ట్రాల్లో వీళ్ళ వీళ్లకు అసలు అక్కడ ప్రవేశం లేని రాష్ట్రాల్లో తిరుగుతున్న సమయంలో తెలంగాణలో జెండా పాతాలి గోల్కొండపై భాజపా జెండా ఎగరాలనే సంకల్పంతో మరికొన్ని నామినేటెడ్ పదవులు ప్రభుత్వ పదవులు ఒక కేబినెట్ మంత్రి పదవి కూడా బండి సంజయ్ని వరించే అవకాశాలున్నాయని ఊహాగానాలు విస్తృతంగా వినపడుతున్నాయి